అద్దం చెప్పాడు, అద్దం రివర్స్ ఉంటుంది బండికి. అద్దం సీడీ ఉంది సార్, 10,000 తిరిగినా 20,000 తిరిగినా అద్దం మరగాలంటే దానికి సంబంధం లేదు. గ్లాసులోనే ఒరిజినల్ సీడీ. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. ఈ బండికి షోరూమ్ నుంచి అలాయ్ వీల్స్ రావు, కస్టమర్ షోరూంలో అవి డబ్బులు పెట్టి ఎక్స్ట్రా చేయించుకున్నాడు. ఇంటీరియర్ ఓకే, ఈ కొత్త బండి ఒక సంవత్సరం కాలే బండి కొనుక్కోని కస్టమర్. డోర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్, లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు. ఇక్కడ ఒక డెంట్ ఉంది, ఇక్కడ గీతలు పడ్డాయి. ఈ బంపర్కి ఒక గీత ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. స్టెప్నీ టైర్ సిల్ టైర్ ఉంది, స్టెప్నీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. రివర్స్ కెమెరా లేదు దీనికి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. రియర్ ఏసీ ఉంది, 100 మ్యూజిక్ సిస్టమ్ ఉంది. సార్ బండి డోర్ దెబ్బతాకిందా? ఏదో తీసినట్టున్నారు, ఇది తలిగింది, ఇది పెయింట్ వేయించిరుగా. డోర్ అయితే ఒరిజినలే ఉంది కానీ ఇక్కడ ఏదో సడన్గా డోర్ తీసినట్టున్నారు, వెనకాలకి వెళ్ళొచ్చి బండి తలిగింది. తలిగితే ఇది ఒక డెంటింగ్ వేయించారు. ఈ డెంటింగ్ అయిందంటే ఇక్కడ పెయింట్ పడుతుంది ఖచ్చితంగా. ఈ డెంటింగ్ కలర్ పోయిందంటే ఇక్కడ కలర్ పడి ఉంటుంది, కలర్ పడ్డది. ఈ డోర్ ఒక్కటి పెయింట్ అయింది సార్. ఈ డోర్ ఒరిజినల్. ఇరవై 7,688 కిలోమీటర్లు తిరిగింది, రీడింగ్ ఒరిజినల్. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, నార్మల్ ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు. రివర్స్ కెమెరా కూడా లేదు దీనికి, 100 మ్యూజిక్ సిస్టమ్ పెట్టించారు కానీ కెమెరా పెట్టియలే. ఇది బండి స్టోర్. టైర్లు అన్నీ 80% ఉన్నాయి. రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఆ డోర్ తప్ప. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది, అడ్డ పట్టి. లెఫ్ట్ సైడ్ సేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ కూడా ఒరిజినల్ సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే. రైట్ సైడ్ అప్రాను, రైట్ సైడ్ సేసి. ఈ ఇంజన్ మీద ఉన్న స్టిక్కర్లు కూడా ఊసిపోలేవు ఎందుకంటే కొత్త బండి కదా. 27,000 తిరిగింది. దారా సినిమా గేట్లకు బండలు అడ్డం పెట్టు. ఆయన వీలు లక్ష్మణ్ వీలు ఆయన చెప్పు ఆ పని. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 6 మార్చి 2024 బుధవారం. ఈ రోజు విడేస్తున్న ఈ బండి మన దగ్గరికి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది. ఫస్ట్ ఓనర్ బండి, కేవలం 27,688 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసి రిప్లేస్ కాలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే. హుండై క్రెటా 1.5E ఇది బేసిక్ మోడల్ బండి. షోరూమ్ నుంచి దీనికి అలాయ్ వీల్స్ రావు, కస్టమర్ షోరూమ్లే అలాయ్ వీల్స్ కొనుక్కున్నాడు. లోపల ఉన్న 100 మ్యూజిక్ సిస్టమ్ కూడా రాదు, అది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏబిఎస్ బ్రేక్, నార్మల్ ఏసీ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు, రియర్ ఏసీ కూడా ఉంటుంది. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, 80% రన్నింగ్ టైర్లు.
100% స్టెప్ని ఉంది, ఇప్పటి వరకు స్టెప్ని బయటకు తీయలేరు. రైట్ సైడ్ సెకండ్ డోర్ సడన్ గా డోర్ తీసినట్టున్నారు, ఏదాచ్చి బైక్ తగిలితే ఆ డోర్ ఒకటి పెయింటింగ్ అయింది, మిగతా అంత ఒరిజినల్. ఇది బండి స్టోరీ. కేవలం 27,688 కిలోమీటర్ తిరిగింది హుండై క్రెటా 1.5. ఈ వేరియంట్ బేసిక్ మోడల్ 2023 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2023 జూలై రిజిస్ట్రేషన్, 2038 జూలై వరకు జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ బండి, అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సార్ బండికి లోన్ ఉందా? ఉంది, HDFC. క్లోజ్ చేస్తే ఏమైనా లోన్ కోత అంటే క్లోజ్ చేసి ఇస్తారా? మీరు లోన్ కోత అంటే కూడా సారు లోన్ క్లోజ్ చేసి మనకు క్లియరెన్స్ ఇస్తా అంటుండు. కస్టమర్ ధర 13,75,000 చెప్తుండు, కొత్తది 15,75,000 ఉందట, నాకు కూడా తెలియదు. మీరు కనుక్కోర్రి. 28,000 కిలోమీటర్ తిరిగింది హుండై క్రెటా 1.5 ఈ వేరియంట్. కస్టమర్ ధర 13,75,000. బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ 1 ఇయర్ దాకా నిల్లిప్పు ఉంటుంది. సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం నిల్లిపు కూడా వేసుకోవచ్చు. వైట్ కలర్ డీజిల్ బండి, 1.5 లీటర్కు 16-17 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ లోకల్ బండి, కస్టమర్ ధర 13,75,000 బార్గెనింగ్ ఉంది. హుండై క్రెటా 1.5 ఈ వేరియంట్. బండికి 2 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టేరింగ్, రియర్ ఏసీ, ఫ్రంట్ ఏసీ, 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్ వస్తుంది, చాబీ స్టార్ట్ పుష్ బటన్ రాదు. ABS బ్రేకు, 4 పవర్ విండోస్, పవర్ స్టేరింగ్తో పాటు కస్టమర్ ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు, ప్లస్ అలాయ్ వీల్స్ వేయించుకున్నాడు, అది ఎక్స్ట్రా, దానికి షోరూమ్కి సంబంధం లేదు, అది మనం ఎక్కువ పే చేస్తేనే వాళ్ళు వేసిస్తారు. కస్టమర్ ధర 13,75,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకి కన్నొకళ్ళ కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి. 20,000 అంటే ఇద్దరు పొత్తులు కాదు, ఆయన దగ్గర 20, మీ దగ్గర 20 తీసుకుంటాం, 10 లక్షల పైన బండి కాబట్టి. కస్టమర్ 13,75 చెప్తుంటారు సార్ బండ్లే మైనస్ అంటే, రైట్ సైడ్ సెకండ్ డోర్ చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది, మిగతా అంత ఒరిజినలే. టైర్లు 80% ఉండే, స్టెప్ని అన్యూజ్ ఉంది, ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలే. బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసు మారలే, రైట్ సైడ్ డోర్కు మాత్రమే చిన్న డెంటు, అది బైక్ తగిలితే వాళ్ళు డెంటింగ్ వేయించారు, అది లోపల మీకు డోర్ ఓపెన్ చేసినప్పుడే కనబడుతుంది, బయట నుంచి కనబడుతుంది. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి. వీడియో బండి నస్తే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బండికి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఏం లేదు, నార్మల్ నెంబరే ఉంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.